సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడ్ మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పోలీసు అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వెల్గి గ్రామ పంచాయతీ శివార్లలోని ఖాళీ స్థలాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోళ్ల యజమానులతో పాటు గుండి, కణార్గం, భీంపూర్ గ్రామాలకు చెందిన వ్యక్తులు కూడా పందాలు కాశారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో నగదులు చేతులు మారింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కోడి పందాలు నిర్వహించారు. కోడి పుంజులో కాలుకు కత్తులు కట్టి బరిలోకి వదిలారు. ఒక్కో రౌండ్కు 5,000 నుంచి 20,000 రూపాయల వరకు పందాలు కాశారు. అయితే కోడి పందాలు ఒకే చోట కాకుండా పలు చోట్ల నిర్వహిస్తున్నట్లు వెలికింది. వాంకిడ్ మండలంలోని ఖేడేగాం గ్రామ ఫారెస్ట్ ను ఆనుకుని ఉండటంతో గట్టు వెంబడి పొలాలను అడ్డుగా చేసుకుని నిర్వాహకులు కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పాడా పాడా పాడా.